अरे नमाज की सही महीने भले गम्मत चास्ताव ये मल्ला अल्लाह अल्लाह का अल्लाह 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 है इकर अल्लाह वकरनी पक्का पसीर चास्ताव वकरनी पक्का पसीर चास्ताव अल्लाह గారని చేస్తావు ఏ మల్ల మరి తమాజు చేస్తావు ఏ మల్ల అల్లా అల్లా కావు వచ్చేటప్పుడు పట్టకరారు పోయేటప్పుడు పట్టకపోరు అల్లా अल्लाह अल्लाह कर अल्लाह अरे सभी सलाम मरोस मैंने क्या करते नारी बेटा को पेद पेद पटना की अनका पल्लेल की अनका तिरुनाल की अनका तीर्थाल की अनका अरे भाई पेद पेद संदुल की अनका गोंदुल की अनका ఎలా తిరిగి ఎలా ఇసుకు చెందా మహారాజ్ కొడుకు జాడ తెలియకనే తీరు వడిచి కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి వడి చేడితి ఎక్కడ చూసినా నారి బేట లేడు లేడు లేడని కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి వడి చేడితి అంబాము కనిగిరి కాజీ బేట కలకత్తా అంబాము కనిగిరి కాజీ బేట కలకత్తా కాజీ బేట కలకత్తా नदी बेटा लेडो लेडो लेडने पलकन कोड़ुको जाड़ा तेली अकने तेली तेली वड़ी चेरी तेली बिना पंडा जाना पंडा नर आगज़ला पंडा చూసినా నదీ బేట లేడు లేడు లేడని పలికిన కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి వడి చెడితి
पेराला पेराला यदन बूढ़े यनम पेराला पेराला यदन बूढ़े यनम यदन बूढ़े यनम नदी बेटा लेडो लेडो लेडनी बल कोड़को जाड़ा तेलिया कने तेरे वरी चेरी के अरे नदी चूचावा अरे चूते तेरा बिस्की बेटी मारा अरे नीक इंत लावन पुंडु पड़ता महाराज अरे नीक इंत लावन पुंडु पड़ता महाराज अरे ना बेटा नी चूसावा चूचारा चूचारा महाराज ना बेटा नी चूचारा महाराज ना बीबी नी चूचारा महाराज अय्या चूचारा अम्म चूचारा मीरु चूचारा मीरु चूस्तेने चेप्पंडि महाराज चूचारा चूचारा महाराज ना बेटा नहीं चूचारा महाराज దీనికి దీనికి దీనికి
మతానికి కలిపి చూడు. అబ్బాయి ఫకీర్ సాహెబ్ అట్టండి. అచ్చా అచ్చా మహారాజ్. అరే మేము నవాబులు. నవాబే మరి దారి కనబడుకు కారణం ఏంటి? అరే అరే దావా ఏమన్నా నీ అమ్మ మొగుడిగా మొగం పొగులు జాగ్రత్త మాడే ఎక్కి ఎక్కి మాట్లాడి పెట్టి అరచుడు. అరే మహారాజ్ అరే మహారాజ్ నాది కట్టుకుపోయింది మహారాజ్. ఏడ్చని చెప్పు లేదా ఆడుకున్నాను చెప్పు. అరే మహారాజ్ నాది కడుపుకుపోయింది మహారాజ్. కడుపు పోయింది మీ తాతకి ఇస్తావు మీ ముత్తానికి ఇస్తావు. మరి నువ్వే కదా సచిన్ అని చెప్పింది. అరే అయ్యా మొఖం దూడ మొఖం. అరే నాది కడుపు నువ్వు పెట్టిన బిడ్డ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను మహారాజ్. ఓహో ఇల్లు ఇల్లు పెట్టి పారిపోయినా అనమాట. అవును మహారాజ్. అది ఏమైంది? ఎన్నాళ్ళైంది పోయే? అరే నాది కొడుకు పోయి మూడు మసాలు. అరే నాది బీబీ నాది పిల్లంకి అది పోయి ఆరు మసాలు మహారాజ్. నేను ఎదగా పెట్టి 9 నెలలు. అదే మీరు వాళ్ళు పోగదాడికే ముందు ఎదుగుతున్నారు అనమాట. అరే అయ్యా మాకో నీకు తెలియదు అయ్యా మాకో. అరే ఇప్పుడు నువ్వే కదా సాయి. అరే ఏడన్నా పుట్టక ముందే ఎత్తుతారని రా బాయ్. అది పెడతాం మాకో. ఇది పెడతాం మాకో. ఎక్కువ ఎక్కువ మాట్లాడి పళ్ళు రాతే సాయి. అది ఎక్కడికి మాట్లాడో ఎవరైనా పోక ముందు ఎత్తుతారా మరి? ఎవరు నువ్వేగా చెప్పింది. అరే రాత్రికి మూడు పొగులికి మూడు రాత్రికి మూడు పొగులికి మూడు. ఇది సాయిబుల్ పేడే మొత్తానికి కలిపి చూడు. రాత్రి పొగులు ఎక్క అనమాట. అచ్చా అచ్చా మరస్ అక్కడి నుంచి ఎక్కడెక్కడ తిరిగావు? అరే చిన్నప్ప అని పైన కింద లసుకు అంటే పానీ 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 అంటే కింద నీళ్లు పోతాయి. పైన గాడి అంటే బస్సులు పీ 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 అంటాయి. అది బుసుకు కాదు సాయిబా. బ్రిడ్జి బ్రిడ్జి గద్దుకదే మహారాజ్. అరే కుండ మీద నీకు అమ్మ ఉంది చూడు. పొల్లు రాళ్ళు పోతు జాగ్రత్త. అరే ముక్కు పుడుకంత బండి చక్రం పెట్టుకుని కొండ మీద మీకు అమ్మ ఉంది చూడు. ఓహో కనక దుర్గమ్మ తల్లి అన్నమాట. గద్దుకదే మహారాజ్. గిజిగాడ గిజిగాడ మహారాజ్. గిజిగాడ సాయిబు బెజవాడ బెజవాడ. అచ్చా అచ్చా మహారాజ్. అక్కడికి పోయాను కనకదుర్గ కనకదుర్గ నాది బేటాని చూసావు అని అడిగాను మహారాజ్. అక్కడి నుంచి అరే అయ్యా మాకు అక్కడి నుంచి గిల్లిబిల్లి కడిపోయాను. గిల్లిబిల్లి ఏం సాయిబు నువ్వు మాట్లాడేది? అరే మహారాజ్ నీకు గిజిగాడ తెలియదు. అరే మదర్ నీకు అంగళగిరి తెలియదు? అంగళగిరి మేము ఎక్కడే అంగళగిరి. అరే మీకు పానకాలకి బిందెలు 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 తాగుతారు చూడు మీకు స్వామి. ఓ పానకాల స్వామి. అవునవును మహారాజ్ అక్కడికే పోయాం. అది అంగళగిరి కాదు మంగళగిరి సాయిబు. మంగళగిరి. అవును మహారాజ్ అక్కడికే పోయాం. అక్కడ అక్కడ నాది బేట లేడు. అక్కడి నుంచి అరే అక్కడి నుంచి ఒంగోని పోయాను. ఒంగోని పోతే నిలిచాను బాలేవా? అరే దూర ముఖం అక్కడి నుంచి ఒంగోని పోయాను. ఇప్పుడే కాదు సాయి నువ్వు అడిగే. అరే మీకు కొత్తగా జిల్లా పెట్టారు చూడు. ఓహో ఒంగోలు అన్నమాట. అవునవును మహారాజ్ అక్కడికే పోయాను. అక్కడ నాది పెట్టలేడు. అక్కడి నుంచి దక్షిణాది కుండ మీద కుండ కుండ మీద కుండ మీకు అయ్యా ఉన్నాడు చూడు. పళ్ళు రాతే ఇందాక మీ అమ్మను ఇప్పుడు మీ అయ్యా అంటున్నాను. అరే పెయ్య దూడ మాకూర నీది. అరే పెయ్య దూడ మాకూర నీది. అయ్యా అంటే నీ అనుకున్నావు? అరే మీ మతానికి అయ్యా. ఓహో మా మతానికి అయ్యా. కొండ మీద కొండ కొండ మీద కింద మూడు గీతలు స్వామి తెలియదు నీకు? కొండ మీద కొండ కాదు సాయిబు వేడు కొండ వెంకటేశ్వర స్వామి. గద్దుకదే మహారాజ్ అక్కడికి పోయాను. అక్కడ నాది బేట లేడు. అరే వెంకటేశ్వర వెంకటేశ్వర నాది బేట అని ఏమైనా నాకి చూసావని అడిగాను మహారాజ్. ఒళ్ళు జాగ్రత్త మాట్లాడు. గిల్లి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని పట్టుకొని. అరే ఆయన నీకు స్వామి అవుతాడు నాకు బామ మర్ది అవుతాడు. అది ఎప్పుడు నుంచి? అరే అయ్యమ్మ కొంచెం తెలీదో నీకు దూడ ముఖం. అరే నాది బీబీ నాంజారమ్మని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఓహో అదే. అరే ఆయన అక్క ముడుకు బావా కాక ఏమి అవుతారా? బావా వెళ్ళే కానీ. అరే ఆయన కొన్న దిగి రావాలి.
అప్పుడు ఉండలే మా ఎదురు పెద్ద లగుర్దాం హరే మహారాజ్ ఒంటి గంటకి ఒంగోలు పోయినా రెండు గంటలు రేణుగారం పోయా మూడు గంటలు ముప్పారం పోయా నాలుగు గంటలు నందాలి పోయా ఐదు గంటలు రేణుగారం పోయా ఏడు గంటలకి ఎనుగుబడి పోయా ఎనిమిది గంటలకి గంగారం వచ్చా తొమ్మిది గంటలకి అరే తో తో అక్కడ నాది పెట్టాలేడు అక్కడ నుంచి ఇక్కడ పది గంటలకి మీ అమ్మమ్మ గారి నాటకం వేస్తున్నారంట అరే అయ్యా మొగం మీ అమ్మమ్మ గారి నాటకం వేస్తున్నారంట ఇక్కడ అవునవును మరి అవును అరే ఇక్కడ ఏమన్నా నాది పేట కనబడతారా నాకి చూస్తున్నా మహారాజ్ అరే నీది ఉరిగి వచ్చా ఇక్కడ నీ కళ్ళ ముందల పడ్డా మీది బజార్ లో ఒక కొట్టు ఉంది చూడు హనుమంతు ఏమో తెలియదు కానీ మహారాజ్ అక్కడికి పోయా అక్కడ వాడి కాడ ఎంత లావునా ఎంత పొడుగునా నల్లంగా ఉంది మహారాజ్ ముందు అరే మహారాజ్ ఎంత లావునా ఎంత పొడుగునా నల్లంగా ఉంది మహారాజ్ ఏడు సాయిబాజీ ముందు నడుకుంటున్నాడు వాడు ముందు పెట్టుకోనుకుంటున్నారు మహారాజ్ పెట్టుకునే మహారాజ్ నీకు తెలియదంటా మహారాజ్ మీకు ఎగసాయం చేస్తారా ఉంది మీకు ఎగసాయం చేస్తే అప్పుడు కుమ్మి 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 పొడుతారు చూడు గుర్తుకొచ్చింది మీ అవ బాగుందా అరే మహారాజ్ ఇది ఊరికి ఎప్పుడు వచ్చినా ముందు మీ అవక పెట్టి తర్వాత ఊర్లో పెడతాం మహారాజ్ మా తాత పెడుతుంటే మీ తాత నాది పట్టుకుని తీసుకుపోయి పెడతారు మహారాజ్ జాగ్రత్తగా మాట్లాడు అరే మహారాజ్ మీది 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 నాన్న నన్ను తీసుకెళ్ళి బాగా పెట్టి చూసి పెట్టు బాగా పెట్టి చూసి పెట్టి అంటారు మహారాజ్ ఏం పెట్టమను బాగా చూసి అరే తల కింద దూరికి మహారాజ్ ఓహో దిండులు కొట్టే సాయిబు అన్నమాట అచ్చా అచ్చా మహారాజ్ అక్కడి నుంచే అరే దాని సగానికి చెయ్యి దాని సగానికి చెయ్యి అర్సోల దాని సగానికి చెయ్యి గెద్ద అదే మహారాజ్ కొత్తలు 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 మహారాజ్ జాగ్రత్త మాట్లాడు సాయిబు ఏంటి పైకి వస్తున్నావు అరే మహారాజ్ కొత్తలు తెలియదు నీకు నేను అర్సోల గెద్దలు అచ్చా అచ్చా మహారాజ్ అక్కడికి అడిగాం అక్కడ నది పెట్టా అయ్యి అన్నారు అరే అక్కడి నుంచి ఇక్కడ పడ్డా నీ కళ్ళ ముందర అరే నాది బుల్లి పట్టుంది మహారాజ్ బుల్లి వట్ట నేను ఎక్కడ బుల్లి వట్ట ఎక్కడ మేకైనా చూసినవా అరే ఈ మకానికి ఎప్పుడు బుల్లి వట్ట ఎక్కలేదయ్యా అరే నీది బుల్లి వట్ట బుల్లి వట్ట నీకు లేదు బుల్లి వట్ట అరే నాది బుల్లెట్ మహారాజ్ బుల్లెట్ అన్నమాట అవునవును మహారాజ్ అది ఉండ బట్టి ఇంత దేశం తిరిగి నువ్వు అవును మహారాజ్ అదేమన్నా ఉందే అదేమన్నా ఉందే పోయిందా అరే పొద్దున్న లేసాం అరే ఎండకాయ ముఖం కూడా ఇది మంచి ముఖం అంటవా ఇంకా ఉండదంట బండి పొద్దున్న లేసాం లేసాం పాత సామాను ఓడికి ఇంకేకుంటా ఇంకేమన్నా అరే నన్ను అంటే అను కానీ నా బండిని మాత్రం బాగున్నది జిల్లాకే పేరు ఏం చేసినావు ఏంటి అరే నాది బండి మీద పెద్ద పెద్ద బడ బడ వ్యాపారాలు చేశాను మహారాజ్ ముగ్గురు గుమ్మస్తాలను పెట్టి ఏమేమి చేసినావు అరే నాది ఫస్ట్ గుమ్మస్తా పసుపులేటి రమణయ్య అరే నాది రెండో గుమ్మస్తా పసుపులేటి ఆదినారాయణ అరే నాది మూడు గుమ్మస్తా దారం రమణారెడ్డి అరే వారికి ఒక్కొక్కరికి ముప్పావలు ఇస్తున్నా మహారాజ్ ముప్పావలా భలే కూలెత్తున్న పంతులు మూడు అంట మూడు పావులు అరే మూడు పావులాలు మహారాజ్ మూడు పావులాలు ఇస్తున్నా మంచి కూలే అట్టది పడవలే ఎక్కడి నుంచి ఎక్కడ అరే అక్కడి నుంచి కందిపొడికి కంది పొట్టికి వరి పొట్టికి వెయ్యి పొట్టికి ఉల్లి పొట్టికి వ్యాపారం చేశాను మరి పెద్ద పెద్ద బడా వ్యాపారం బంగారం చేస్తారు వజ్రాలు చేస్తారు ఈ జాతి కంది పొట్టు ఎవరైనా చేస్తారు సాయిబా అంటే అట్లా వచ్చా వ్యాపారం మేము చేయం మహారాజ్ ఏ వ్యాపారం చేయబోతు అరే కంది పొట్టికి ఉల్లి పొట్టికి రొయ్యి పొట్టికి ఎక్స్పోర్ట్ చేస్తాం మహారాజ్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అరే మహారాజ్ మనకి వచ్చింది చూడు పెద్ద లైల తుఫాన్ వచ్చింది అరే మన బ్రిడ్జి మీదకి వచ్చాను అక్కడ నాది ఉల్లిపొట్టు లోలు మహారాజ్ పెద్ద సుడిగాలి వచ్చింది మహారాజ్ పెద్ద సుడిగాలి వచ్చింది మహారాజ్ అందులో పెద్ద బొక్క వచ్చింది మహారాజ్ ఊరుకుంటాం వ్యాపారం చేశాం గుడ్లకి గుడ్లకి వ్యాపారం చేశాను మహారాజ్ అరే కోడి గుడ్లకి వ్యాపారం
దాంట్లో చిక్కింద పట్టు. అరే మారా యాదవాకి 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 ఏడవకుండా చెప్పు. ఏమందయ్యా అరే వాడు ఎక్క నీలా ఈడమ్మ నీల వాడు ఎక్క నీలా ఈడమ్మ నీల ఈడ ఎక్క నీలా వాడి అమ్మ నీల అరే ఏమి మొగరా నీది ముఖము. అరే టికెట్ లేదని వాడు ఎక్క నీల రుజువు కట్టలేదని ఇటు కొడుకుడులు అమ్మ నీల ఈడ ఎక్క నీక వాడి అమ్మ నీక వాడి అమ్మ నీక ఈడ ఎక్క నీక మహారాజ్ మొత్తం ఒక్కొచ్చింది అనమాట. అరే మహారాజ్ కోడిగుడ్డులకి కోడిగుడ్డులు తిరిగినే ఉన్నాయి మహారాజ్ అన్ని మురిగిపోయినాయి మహారాజ్. అరే కోటి రూపాయలు లాజు వచ్చింది మహారాజ్. రాజు నువ్వు చేసి పైకి వస్తుందా అరే ఊరుకుంటాం గుడ్డల్లో పెట్టాం గుడ్డలు ఏం నిప్ప. అరే ఏం మీరా భయ్యా నీకు తెలీదా. అరే గుడ్డలకి వ్యాపారం చేశాను. అరే రైకుల్లో పెట్టాం జర మెత్తగా తగిలింది మేరా జర లేచింది. అరే కోకల్లో పెట్టాం జర జర లేచింది మహారాజ్. అరే లంగల్లో పెట్టాం మొత్తం సబ్బడిపోయింది మునిగింది మునిగింది. అదే మాది గుంటూరు జిల్లా గురువాడ తాలూకా ముడివినకి గ్రామం. గుంటూరు జిల్లా మిడివేళ ఎక్కడ వెళ్ళా. అరే ఏమి మొక్కరా నీకు ఏమి పుట్టిందిరా మొక్క నీకు. అరే మైండ్ ఏమైనా పోయిందా. మిడివేళ అరే మాది కడప జిల్లా బద్దివేలు తాలూకా ముడిమలకి గ్రామం. అది ముడిమల గ్రామం. నీ కుమారు పేరు. అరే మహారాజ్ కుమారుడి పేరు సిద్ధుడు మహారాజ్. సిద్ధి తండ్రి అనమాట. అచ్చా అచ్చా మహారాజ్. అదే చూసానా నీ కొడుకుని. అరే ఎక్కడ చూసావు. కంది మళ్ళీ పల్లెలో ఏరు బెమ్మ స్వాములు కాడ. అరే ఎంత పడుకున్నా చెబుతావు ఎంత ఎంత చెప్పు. అరే ఎంత ఎంత చెప్పు. కంది కందికి మల్లయ్య మల్లయ్యకి పురం పురానికి కంది మల్లయ్య పురం. అరే మహారాజ్ నీకు పుండు పడుతుంది నీకు బొచ్చులో ఖండిస్తా మహారాజ్ నాది బేటాన్ని చూసి పెట్టి మహారాజ్ బొట్టు పెద్దాన్ని చెయ్యి జగపోయి అంత దూరం పడ్డా. అరే నాది జట్టుగా ఉంది ఎక్కువ జట్టుగా 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 ఉంది ఎక్కువ. అరే మహారాజ్ నాది కుచ్చు పట్టుకో జాగ్రత్తగా తెసిపోతా. అరే నాది కుచ్చు పట్టుకో. అరే ఏడు డాడీ పోయింది. అరే నువ్వు పట్టుకోరా. అరే కూర్చు సాగా పట్టుకోమంటే కూర్చొచ్చింది. అరే ఈ సరిగా పట్టుకుంటే కాదంటే నువ్వు. అరే ముందు నాది కర్ర ఉంది పట్టుకో. అరే మహారాజ్ గట్టి కర్ర పట్టుకో.